ఇండియన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎవరైనా తిరుపతి వెళ్ళాము అని చెబితే చాలు ముందు అడిగేది లడ్డు గురించే. వెంకన్న లడ్డు గురించి బహుశా తెలియని వారున్నారు. అమోఘమైన ఈ లడ్డు పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. దీని వాసన తాకినంతనే ఎప్పుడు తినేద్దామా అని మనసంతా పీకుతుంది. శ్రీవారికి అత్యంత ఇష్టమైన ఈ ప్రసాదాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ లడ్డు ప్రసాదం గురించి తెలియాలంటే ఓ 77 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. 1803 సంవత్సరంలో బూందీగా పరిచయమై 1940 నాటికి లడ్డూగా మారి స్థిరపడింది. శ్రీవారి లడ్డూకి మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. ఏటా దీనికోసం 2,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 1949లో పరిచయమైన లడ్డు ప్రసాదం నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. పల్లవుల కాలం నాటి కలియుగ దైవం ఆలయంలో ప్రసాదాలు వితరణగా మొదలైనట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. క్రీస్తు శకం 1445లో సుకీయం, 1455లో అప్పం, 1660లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహర పడీలను ప్రవేశపెట్టారు. 1803 సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రారంభమైన బూందీ చివరకు 1940 నాటికి లడ్డుగా స్థిరపడింది. లడ్డు తయారీకి వినియోగించే సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా 1950లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. 2001 సంవత్సరంలో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5,100 లడ్డూలు తయారీకి 165 కిలోల ఆవు నెయ్యి, 80 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండుద్రాక్ష, 8 కిలోల కలాకండ, 4 కిలోల యాలకులు వినియోగిస్తారు. తొలి రోజుల్లో లడ్డు పరిమాణం కళ్యాణోత్సవం లడ్డు అంతా ఉండేది. ధర కూడా 8 నాణాలే. ఆ తర్వాత 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయల నుంచి ప్రస్తుతం 25కు చేరింది. ప్రస్తుతం రోజు 4 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తున్న డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్షం లడ్డు తయారు చేస్తారు. దిట్టాన్ని టీటీడీ సక్రమంగా అమలు చేస్తూ శాస్త్రీయ పద్ధతులను అమలు చేయడం వల్లే లడ్డూ రుచికి ఏమాత్రం తగ్గడం లేదు. తిరుమలేశుని లడ్డు, ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన 16,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాలు కొనుగోలు కోసం టీటీడీ ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. ఇందులో శ్రీవారి లడ్డు ప్రసాదానికే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డు ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేరియల్ రిజిస్ట్రీ విభాగం నుంచి 6 ఏళ్ల కిందట టీటీడీకి లడ్డూపై మేధో సంపత్తి హక్కులు లభించాయి. దీని ప్రకారం ఎవరైనా దీన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తే శిక్షార్హులవుతారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.